హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీని నమోదు చేశాడు. కేవలం 147 బంతులునే ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఇందులో 33 ఫోర్లు, 21 సిక్సర్లు ఉన్నాయి. తన్మయ్ ఆడుతున్నంతసేపు బౌండరీల మూత మోగింది. తన్మయ్ వీరబాదుడితో హైదరాబాద్ స్కోర్ 48 ఓవర్లలో వికెట్ నష్టానికి 529 పరుగులకు చేరింది. మొత్తం మీద 181 బంతులను ఎదుర్కొన్న తన్మయ్ 366 పరుగులు చేసి నభం టెంపోల్ చేతిలో అవుట్ అయ్యాడు. అగర్వాల్ చేసిన 366 రంజీ ట్రోఫీ చరిత్రలో ఉమ్మడి 4 అత్యధిక స్కోర్. దేశవాళి గేమ్లో మొదటి రోజు ట్రిపుల్ సెంచరీ కొట్టిన ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. దేశవాళి ఫస్ట్ క్లాస్ క్రికెట్ రంజీలో హైదరాబాద్ క్రికెటర్ తన్మయ్ అగర్వాల్ రవిశాస్త్రి రికార్డును బ్రేక్ చేశాడు. అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీని నమోదు చేశాడు. 39 క్రితం టీమిండియా దిగ్గజ ప్లేయర్ రవిశాస్త్రి దేశవాళి క్రికెట్లో 123 బంతుల్లో డబుల్ సెంచరీ కొట్టాడు. ఇప్పుడు తన్మయ్ అగర్వాల్ ఆ రికార్డును బ్రేక్ చేస్తూ కేవలం 119 బంతుల్లోనే డబుల్ సెంచరీ కొట్టాడు. అతని ఇన్నింగ్స్లో ఏకంగా 34 బౌండరీలు, 26 సిక్సర్లు ఉన్నాయి. డబుల్ సెంచరీ చేసిన తర్వాత బౌలర్లపై మరింతగా విరుచుకు పడుతూ ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. కేవలం 147 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ సాధించాడు. దీంతో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ కొట్టిన ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్ రంజీలో టాప్ 5 వ్యక్తిగత స్కోర్లలో ఒకటిగా నిలిచింది. 1948 మహారాష్ట్రపై ఆడుతున్నప్పుడు 443 కొట్టిన బౌసాహెబ్ నింబాల్కర్ ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక స్కోర్ చేసి రికార్డును సృష్టించాడు. ఆ తర్వాత ముంబైకి చెందిన ఇద్దరు బ్యాటర్లు పృథ్వీ షా 2023 397 పరుగులు, సంజయ్ మంజ్రేకర్ 1991 377 పరుగులు చేశారు. అలాగే 1993-94 సీజన్లో 366 పరుగులు చేసిన ఎంవి శ్రీధర్తో తన్మయ్ తన రికార్డును సమంగా పంచుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్రియాన్ లారా 1994 వార్విక్ షైర్ ఆడుతూ 501 పరుగులు చేశాడు. రెండో స్థానంలో కరాచీ తరపున ఆడుతున్నప్పుడు 499 పరుగులు చేసిన పాకిస్తాన్ లెజెండ్ హనీఫ్ మొహమ్మద్ రెండో స్థానంలో ఉన్నాడు.